హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో పికెల్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ పికెల్కి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఈ టేస్ట్ మీరు బయట ఎక్కడకున్న రాదు. అంత పర్ఫెక్ట్ చికెన్ పికెల్ రెసిపీ అన్నమాట ఇది. అండ్ ఇలా తయారు చేసుకున్న ఈ చికెన్ పికెల్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 4-5 నెలల పాటు ఉంటుందన్నమాట. అదే బయట స్టోర్ చేసుకుంటే ఒక 2-3 మంత్స్ దాకా ఈ పికెల్ అనేది స్టోర్ ఉంటుంది. అయినా మన పిచ్చి కానీ మన ఇంట్లో 4-5 నెలలు ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఫటాఫట్ అని నెలలోపు కానిచ్చేసాము. నేను చెప్పే కొలతల్లో అండ్ నేను చూపించబోయే ప్రాసెస్లో కనుక మీరు ఈ చికెన్ పికెల్ చేస్తే పక్కాగా చికెన్ పికెల్ షాప్ పెట్టేసుకోవచ్చు. అంత బాగుంటుంది. పికెల్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా. సో ఇక మనం లేట్ చేయకుండా నోరూరించే యమ్మీ యమ్మీ చికెన్ పికెల్ ఈజీగా ఇంట్లో ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ చికెన్ పికెల్ కోసం నేను ఇక్కడ 1 కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. మీరు బోన్స్తో అయినా ఈ 1 కేజీ చికెన్ తీసుకోవచ్చండి. అయితే పిల్లలు తినేటప్పుడు కొంచెం బోన్స్ తీయడం కష్టం అనిపిస్తుందని చెప్పేసి నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను అన్నమాట. ఏదైనా మీరు తీసుకోవచ్చు. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వాష్ చేసేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా ఉప్పు వేసి వాష్ చేయండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజ్ కాకుండా, అలాగని చిన్న సైజ్ కాకుండా, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజులో మీరు ముక్కలు కట్ చేసుకుంటే చికెన్ పికెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఒక మందంగా ఉండే కడాయిలోకి వేసేసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ ముక్కలకి బాగా మసాజ్ చేయండి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముక్కల్ని మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో మీరు అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. ఈ చికెన్లోంచి వాటర్ అంతా ఊరి ముక్కలన్నీ ఉడికిపోతాయన్నమాట. చికెన్ ఉడికేలోపు ఈ చికెన్ పచ్చడి కోసం కావలసిన మసాలా తయారు చేసుకుందాం. దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 3 యాలకులు, 6 లవంగ మొగ్గలు వేసి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేయండి. వీటిని కొద్దిసేపు లో ఫ్లేమ్లో వేయించుకుని తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచండి. ధనియాలు కూడా కొద్దిగా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. వీటిని కూడా జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయించొద్దండి. కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన పని లేదు. ఇందులో ఉండే తేమ పోయి మంచి కమ్మటి వాసన వస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకుని ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి. లైట్ బరకుంటే సరిపోతుంది. సో మన 1 కేజీ చికెన్కి సరిపోయే చికెన్ పికెల్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని చూద్దాం. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి, ఆల్మోస్ట్ చికెన్లో ఉండే వాటర్ అంతా ఊరి చికెన్ అంతా కూడా ఉడికిపోయి దగ్గరికి అయిపోయిందన్నమాట. సో ఇలా కొంచెం వాటర్ అనేది దగ్గరకు అవుతున్నప్పుడు మంటని కొంచెం తగ్గించుకుని ఉడికించుకోండి. అప్పుడు అడుగు పట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఇందులో ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ వేసాం కదా. సో మీకు ప్యాన్కి ఎక్కడా కూడా స్టిక్ అవ్వదు. చక్కగా ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి. ఇలా చికెన్లో ఉండే వాటర్ అంతా ఇగిరిపోయి దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసేసుకోండి. మళ్ళీ తిరిగి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఫుల్ కప్ దాకా, అంటే 200-250 ml దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పప్పుల నూనె వాడుతున్నానండి, అంటే నువ్వుల నూనె వాడుతున్నా అన్నమాట. నువ్వుల నూనె అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అండ్ నిలువ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే నువ్వుల నూనె కనుక లేకపోతే మీరు వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు, బట్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేయకండి. ఆయిల్ని కడాయిలోకి వేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆయిల్ని వెచ్చబెట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ చికెన్ ముక్కల్ని వేయించండి. 5-10 నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కల్ని వేస్తూ ఉంటే ఇవి లైట్గా గోల్డెన్ షేడ్ వస్తాయన్నమాట. కొంచెం క్రిస్పీగా కూడా తయారవుతాయి. అంతవరకు వేయించాలి. మరీ డ్రైగా గట్టిగా ఎండినట్టుగా ఫ్రై చేయొద్దండి. ఎందుకంటే పచ్చడి తయారైన తర్వాత మనం ముక్క కొరికేటప్పుడు చాలా గట్టిగా ఉంటుందన్నమాట. అలాగని ముక్కల్ని సరిగా వేయించకపోతే, కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయకపోతే పచ్చడి అనేది నిలవ ఉండదన్నమాట. త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయిస్తామన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ముక్కలు ఇంకొద్దిసేపు వేగుతాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా
ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. వెయిట్లో వచ్చేసి ఒక 60 grams దాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎటువంటి వాటర్ యూస్ చేయలేదండి, జస్ట్ అల్లాన్ని వెల్లుల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా అనమాట. సో అలా పేస్ట్ని తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తీసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది. నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇందులో వాడద్దు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది అండ్ అలాగే లైట్ గోల్డెన్ షేడ్ వస్తుంది అనమాట. అంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకపోతే పచ్చడి పచ్చివాసన ఉంటుందండి. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఖచ్చితంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించేసుకోండి. పక్కకు దించిన తర్వాత ఇది వేడిగా ఉండగానే ఇందులో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పికెల్ మసాలా ఏదైతే ఉందో అది వేసేసేయండి. నెక్స్ట్ ఇందులో ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను కళ్ళుప్పుని ఎండలో పెట్టి పౌడర్లా చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు ఎండ కనుక అవైలబుల్ లేకపోతే ఉప్పుని లైట్గా ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకుని కొంచెం అందులో ఉండే చెమ్మంతా పోయాక గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న కళ్ళుప్పుని 1/2 cup దాకా తీసుకుంటున్నానండి. వెయిట్లో వచ్చేసి 40 grams దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 cup దాకా పచ్చికారం వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 50 grams దాకా ఈ కారం ఉంటుందండి. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళైతే 60 grams దాకా తీసుకోవచ్చు. ఇలా అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకుని ఈ పికల్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇవన్నీ కూడా మనం వేడి మీద వేసాం కదా, కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాత పచ్చడి అనేది కొంచెం థిక్గా అవుతుందన్నమాట. ఇందాకటి మీద ఇప్పుడు కొంచెం థిక్నెస్ యాడ్ అయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి 4 medium size నిమ్మకాయల్ని చక్కగా రసాన్ని తీసేసుకుని ఆ రసాన్ని వేసేసేయండి. వెయిట్లో వచ్చేసి 40-50 ml దాకా ఈ నిమ్మరసం ఉంటుంది. సో ఇలా నిమ్మరసం వేసేసాక పచ్చడి అంతా పూర్తిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి తీసేసుకోవాలి. గాజు సీసాలో కనీసం కంప్లీట్గా ఒక 24 hours నుంచి 48 hours పాటు 2 days పాటు ఉంచేసేయండి. మధ్యలో ఒక 2 times బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 days పాటు ఉంచేస్తే మనకి చికెన్ పికల్ రెడీ అయిపోతుంది. సో 2 days తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను. రెడీ, 1, 2, 3. ఆహా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళురుతున్నాయి కదా. చాలా 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 బాగుందండి చికెన్ పికల్ అయితే. సో ఆయిల్ అనేది పైకి తేలింది చూసారా. సో పర్ఫెక్ట్ చికెన్ పికెల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలోకి ఇది వేసుకుని తినడమే లేట్ అనమాట. చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా డెఫినెట్గా ఈ పికెల్ నచ్చుతుంది. ఈ చికెన్ పికెల్ని మీరు రైస్లోకే కాదండి, టిఫిన్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఈ చికెన్ పికెల్ని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.